beam machine is a macho man. And the beam machine will win in his hair and in his eyes. I wanna make him really realize. పెట్టాప తీసుకొస్తాను అంటే గ్యాస్ సిలిండర్ పేరు సెంచరీ కొట్టేస్తుందిరా, పెద్ద సౌండ్ వచ్చింది. నువ్వు వెళ్ళా ఏమిటా అనుమానంగా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం రా, నేను ఇక్కడే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రేపు పోలీసులు గానీ మా అత్తమామలు గానీ వస్తే ఆ పేరుడికి నాకు ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం మీరే చెప్పాలి, చెప్తారు కదా. శేషు నువ్వు చచ్చిపోలేదా? అంటే అంత తొందరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అది కాదే, లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తాను. అది నేనే చేశాను. నువ్వా? గుండె ఆగినంత పనైంది, ఏం పగలు పెట్టావే అంత సౌండ్ వచ్చింది? వాడున్నాడు కదా అద్దుబ్బ మోహన్ రామ్, 10th క్లాస్ సర్టిఫికెట్ లో నా పేరు వీర వెంకట భద్రమ్మ అని చూసి రోజు నన్ను భద్రమ్మ భద్రమ్మ అని టీస్ చేస్తున్నాడు. అంటే నీ అసలు పేరు భద్రమ్మనా? వాడు అలా పిలిచాడని ముఖం పగలు కొట్టావా? అదే చేద్దాం అనుకున్నాను, కొని వాడు నా చేతికి దొరకలేదు, అందుకే పేపర్ వెయిట్ తీసుకుని నేను వాడి కంప్యూటర్ పగలు కొట్టాను. వెరీ గుడ్, మంచి పని చేసావే, వాడి చెక్క కుదిర్చావు. అయినా పేపర్ వెయిట్ తో కొట్టావంటే నన్ను అడిగితే రుబ్బు రోజు ఇచ్చావండి. ఏంటి వాడికి ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్ల జోలికి వెళ్తారని? ఇప్పుడు చూడు వాడి చెక్క కుదిరింది. అయినా కంప్యూటర్ ని రుబ్బు రోజుతో కాదు రోడ్డు రోజుల కింద పెట్టి పిప్పి పిప్పి చేయాలి. ఆ కంప్యూటర్ పెట్టరా? జియా సార్ ఎందుకు చెప్తున్నా నేను, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఏంటో ఫీల్ అయింది ఏంటి చెప్పు? ఆ కంప్యూటర్ నీదే. నా కంప్యూటర్ వాడి రూమ్ దగ్గర వెళ్ళింది, నేనే ఇచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పారే నా కంప్యూటర్ వాడికి ఇవ్వద్దని? అందుకే ఇచ్చాను. రే ఇది చాలా అన్యాయం రా, నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే. నేను మీకు లెక్చరర్ అయినా మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జిఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే, అలాంటిది నా కంపకత్వం అండాలి పెడతారా? అసలు ఈ ప్లాస్టింగ్ కి కారణమైన వాడెక్కడ? ఏంటందరూ ఇలా డల్గా ఉన్నారు, వాట్ హ్యాపెండ్? కరెంట్ షాక్ కొట్టిపోయింది పాపం. డోంట్ వరీ, ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను, ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది. ఎలా? ఇలా మ్యూజిక్ థెరపీ.
చేశారు. పావురం కోసం అంబులెన్స్ రాదేమోనే. అరే చి, పావురం కోసం కాదే, ఆ రామ్ గడి కోసం. వాడికి మైండ్ దొబ్బింది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరి. I'm not uncle. Call me Ram, dear. Hi, Ram. This is Chandrika. You get this section. Kazakhstan High School. Thank you. Bye. Bye. I am proud of you, Ra. నువ్వు చేసే పనులు చూడటానికి సిల్లీగా ఉన్నా, అందులో ఏదో స్పెషాలిటీ ఉంది. యు ఆర్ గ్రేట్. ఏంటి ఈ మాత్రం దానికి అంత పొగడాలా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. పదండి, కాలేజ్ టైం అవుతుంది. రారా. సరే పదరా. అది నా సీట్. అని దీని మీద రాసుందా? రాసుండక్కర్లా, లీడర్స్ ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటారు. అందుకే ఇక కూర్చున్నాను. వెళ్ళి వెనక సీట్ లో ఏడు. థ్యాంక్స్. వెనక సీట్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంటావో అని అలా అన్నాను. ఆయన ముందెవాడు కూర్చుంటాడు, డ్రైవర్ పక్కన క్లీనర్ లాగా. అంటే నేను డ్రైవర్నా? కాకపోవచ్చు, కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్దే. నేను వెళ్ళి వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకుని రిలాక్స్ అవుతాను. వెనక సీట్ లో నేనే మహారాణిలా కూర్చుంటాను, నువ్వే ముందు సీట్ లో వెళ్ళి కూర్చోమేస్తే క్లీనర్. అరే ఎక్కడక్కడ కూర్చోండి రా, కాలేజీ టైం అయిపోతుంది, రండి. మరి చూశాడుగా, జరగండి. నువ్వే గెలిచాను. ఏమైనా ఇది కొంచెం కాంప్రమైజింగ్ మెంటాలిటీరా? రాంగ్ స్టేట్మెంట్ చేశార్. నేనా కాంప్రమైజింగ్? నో వేస్. నేను ముందు సీట్ లో కూర్చోవాలనే దాని రాంగ్ ట్రాక్ పట్టించా. లీడర్స్ ఎప్పుడు ముందుంటారు, ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనకుంటారు. భద్రమ్మకి, నువ్వే టాంకి, పోవే తడికి, పోవే గచ్చుక్క. నీ అయ్యా పావురాన్ని కాపాడాడు. నేను చూడు, మనిషినే కాపాడతాను. నువ్వు డాక్టర్వామా? ఎస్, మ్యూజిక్ డాక్టర్ని. చూడండి, నేను 2 నిమిషాల్లో ఈ బాడీని పైకి లేపుతాను. గోవింద గోవింద. పర్లేదురా, వాడి బాడీలో స్పందన కనిపిస్తుంది. వాళ్ళు స్పందన కాదు జీఎస్ సార్, నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది. అమ్మా బాబోయ్, ఇంకాసేపు అక్కడే ఉంటే మనందరికి తుక్కురే అయిపోయింది. అమ్మా ధర్మం చేయి తల్లా. అయినా పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో వాటితో పోటీ పడతావేంటి? అమ్మా ధర్మం చేయి తల్లే. నువ్వేమన్నా రామ్దేవ్ బాబా అనుకుంటున్నావా? తెరపిలు చేసి మనుషులు బతికించడానికి ధర్మం చేయి తల్లే. ఏంట్రా, ఇంకొకటి నుంచి చూస్తున్నాను, అడ్డు కొడుతున్నావు, అరుస్తున్నా. ఎలా అది తిరుగుతోంది, ఆడనే కదా. లుక్ అయితే అట్టే ఉంది, కానీ డెఫినెట్ గా ఏం మాత్రం నువ్వే. అదేందమ్మా ధర్మం చేయమంటే తిడుతున్నావు. ఏయ్రా, ముష్టి ఎప్పుడు వేసే వాళ్ళని అడగాలి, ముష్టి ఎత్తుకునే వాళ్ళు కాదు. పోవే, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ధర్మ ప్రభువులు బాబు, నిండు 100 ఏళ్ళు సల్లంగా ఉండాలా, నీలాంటి వాళ్ళు బాగుండాలి బాబు. ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ 10 రూపీస్ కోసం అంత పొగుడుతున్నా, నేను పర్స్ ఇస్తే పర్సా?
తీసుకో, పండుగ చేసుకో. మా తల్లి ఎంత దయగల తెలివమ్మా. మీరెప్పుడు ఇట్ట పోటీ పడతా ఉండాలా? మాలాంటి వాళ్ళు సల్లంగా ఉండాలమ్మా. ఇప్పుడు దాకా నువ్వు పీకిన చాలేంటి, మళ్ళీ ఇంకోటి సార్ పీకించుకోవాలి. మొహం పగిలిపోతుంది, మరి అదే క్లాస్కి పదండి. ఏమిట్రా వెతుకుంటున్నావు? పోస్ చేస్తారు, కనిపించట్లేదు. క్యాష్ ఎంత ఉందండి? క్యాష్ కదా ఇంపార్టెంట్, అందులో మా అమ్మ ఫోటో ఉంది. వచ్చి డిసెంబర్ లోనే మా అమ్మ సెరమని నాన్న ఎన్ఆర్ చేంజ్ పని ఇచ్చాడు, అది ఒక్క కాపీనే ఉంది. ఇందాక నువ్వు అడుక్కునే వాడికి వేసిన పర్స్ ఎవరిదే? నీదే, లేకపోతే నన్ను జిఎస్ఆర్ తో తిట్టిస్తావా? నీ మాట్లాడతా కదా, ఏంటి పత్ర నువ్వు? నన్నేమైనాను కోతి అన్నావా? అంటాను అని తీరుతాను. ఈ మాట నేనన్నది కాదు, ఏనాడో డార్విన్ చెప్పాడు. అందుకని మనిషి చేసే పనుల్లో కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే డెమాన్స్ట్రేషన్ తో సహా ప్రూవ్ చేస్తాను. వెరీ గుడ్. ఎలా? వెరీ సింపుల్ సార్, దయచేసి అందరూ మీ మొబైల్స్ ఆన్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా. చేశాను. ఇప్పుడు అందరూ బ్లూటూత్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు అందరూ ఎంఎంఎస్ ఓపెన్ చేసి చూడండి. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూపిస్తానరా ఈ భద్రాలోని భద్రకాళి రూపాన్ని. అయిపోయాడు రే దిబ్బ మొహం, పైకి లేరా. నీ బాడీలో ఎన్ని బోన్స్ విరిగాయో లెక్కేద్దాం. ఈ రోజు నుంచి నీ బాడీ వీల్ షూ మీద కాదురా, వీల్ చైర్ మీద తిరుగుద్ది. లే పైకి. ఓయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, లేం మళ్ళీ లేచి మేడం కి సారీ చెప్పుకో, షో మీ చూస్తాను. కొంపు తీసి వీడు. అతని పేరు రామ్, ఆ నైవంచిక పేరు భద్రమ్మ. సరదా కోసం గిల్లి కజ్జాలాడిన రామ్ని సీరియస్ గా హుష్పడాక్ చేయాలనుకుంది. కాలనాగిల్లా కుట్ర పన్ని ఆ అమాయకుడిని ఖతం చేసింది. ఇప్పుడు ఏడు చెవుల వెనక జుట్టు పీక్కుంటోంది. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా శ్వాస ఆడక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదాలి. అంటే వీడు బతకాలంటే ఇప్పుడు నేను వీడి నోట్లో నోరు పెట్టాలా? పొద్దున్నే వీడు బ్రష్ చేసాడో లేదో, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. Thank you.
హెల్ప్ చేస్తే. ఇప్పుడు అంత టైం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ధైర్యంగా ఉండాలి. ఎక్కడేదో మర్డర్ జరిగిందన్నారు మిమ్మల్ని? అది మర్డర్ కాదండి. మర్డర్ కాదా? హౌస్ నంబర్ 43 ఇదే కదమ్మా. లేదు, ఇది 34. ఐఎమ్ సారీ, సంథింగ్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అది కిచెన్ లో పాల్ మీద పోయి పెట్టానండి, అందుకే కొంచెం టెన్షన్. ఓ, ఇట్స్ ఓకే. హే, లేరా, లే. అవును మిస్, ఇందాక మీరు పాల మీద పొయ్యి పెట్టానన్నారు. యాక్చువల్ గా పొయ్యి మీద కదమ్మా పాలు పెట్టాల్సింది. నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటానయ్యా, నువ్వెవరు అడగడానికి? యూఆర్ టాకింగ్ టూ మచ్. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఒక మహిళా మండల్ ప్రెసిడెంట్ చెల్లెలతో మాట్లాడుతున్నావు అనే సంగతి తెలుసుకో. మరింకే, నీ ఇష్టం అమ్మా. పొయ్యి మీద పాలు పెట్టుకో, పాల మీద పొయ్యి పెట్టుకో. నీ ఇష్టం వచ్చింది, నీ ఇష్టం వచ్చింది చోటు పెట్టుకో. నిన్నెవరు కాదన్నారు? ఓకేనమ్మా, అక్కకు మాత్రం ఈ విషయం చెప్పకమ్మా. ఓకే, ఉంటానమ్మా. ఏంటే, ఏమైంది? అది కష్టం సార్, నేను వాడిని కావాలని చెప్పలేదు. సరదాగా ఆట పట్టుదామని స్క్రూ లూజ్ చేశాను అంతే. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడే. వాడంటే నాకు అస్సలు కోపం లేదు. వాడంటే నాకు చాలా ఇష్టం చేయాలి సార్. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఇంకెవరు? ఆ రామ్. రామా? ఏమైంది వాడికి? అటు చూడు, చూసావా, వాడు నిక్షేపంలో ఉన్నాడు. ఏదో పీడ కలగని ఉంటుంది. ఏంటి తెగ నవ్వేస్తాం, కొంచెం ఉంటే దీంతో నీ బుర్ర బొక్కడి పద. నువ్వు బతికే ఉన్నావా? గట్టిగా ఊపిరిపోసావు కదా, ప్రాణం లేసొచ్చింది. నన్ను చీట్ చేస్తావా? ఇప్పుడు నిన్ను నిజంగానే చంపేస్తా. ఊరుకో, ఇందాకే కదా నా మీద అస్సలు కోపం లేదు. నేనంటే చాలా ఇష్టం అని చెప్పావు. గాడిద గుడ్డేం కాదు, ఏదో నా చేతిలో చచ్చే అది మనసులో పెట్టుకుని రేపొద్దున దెయ్యమై నన్ను పీకు తింటావేమో అని అలా అన్నాను. బ్లడీ ఫెలో, ఇడియట్ ఫెలో, స్టూపిడ్ ఫెలో. ఛీ. ఈ కాలేజీ చదువుతున్నాడు, నీకేం తెలుసేమోనని. మీ అబ్బాయా? ఏం చదువుతున్నాడు? ఇంగ్లీషు. ఏడు చదివేది అందరూ అదే. మొయినోరు బిఎస్సీ ఫైనల్ ఇయర్ అమ్మా. బిఎస్సీ ఫైనల్ ఇయరా? మీ అబ్బాయి పేరేంటి? రామ్ కిట్టప్ప. రామ్ కిట్టప్ప? రాజా రామ్ కిట్టప్ప. వీళ్ళ నాన్నగారు పేరేలే. యు మీన్ రామ్? అవునవును, తనే. ఓ, మీరు రామ్ ఫాదరా? అయినా మీరు అతని కోసం ఇక్కడికి వచ్చారేంటి? వాడు చదివేది ఏమన్నా కదమ్మా. చదువా? అయ్యో, అసలు అతను కాలేజ్ కి వచ్చే చాలా రోజులైంది. మాకు చెప్పబెట్టకుండా కాలేజ్ అన్న మారాడట. కాదు, మనిషే మారిపోయాడు. అవునా? మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్, బీడి, చుట్టా, పాన్పరా, గుట్కా, ఇంకా కుడుంబ బంగు కారాగా. ఏందమ్మా నువ్వు చెప్పేది? వాడు నిజంగా ఏమి తాగుతున్నాడా? అబే రోజు కాదు, ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు. మందు కూడా తాగుతున్నాడా? అది రూమ్ కి
అమ్మాయి తెచ్చుకున్నప్పుడు. ఏంది అమ్మాయిలు కూడా ఒట్టంకుల్? ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో పార్కుల్లో తలదాచుకుంటున్నారు. అంత పని చేశాడా? తీరబండి, చదువుకురా నా కొడగా నేను పంపిస్తే పోరంబోహలా తయారవుతాడా? ఆడి మొహం చుట్టం నాకు ఇష్టం లేదు. పదప్పా. అదేందన్నా, బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది, అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా? ఇదిగో చూడమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి, ఆడికి మాత్రం పెట్టమాక. ఆడి పని ఏడ కాదురా, ఊరికి పిలిపించి చెప్తా. లుంగి కింది దించి కాలేజీ. సున్నుండంటే చాలా ఇష్టం తెలుసు కదరా, నాకు ఇవ్వకుండా తింటారా? నీ కావాలా? అయితే నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. ఎక్సలెంట్. వచ్చు మా గ్రహణి లచ్చి డార్లింగ్ చేసినట్టు ఉన్నారా? స్వగ్రహ ఫుడ్స్ నుంచి తెప్పించారా? కాదు కాదు, మీ గృహ ఫుడ్స్ నుంచి తెప్పించాం. మీ గృహ ఫుడ్సా? మా గృహ కాదు, మీ గృహ ఫుడ్స్. ఓహో, అవును. ఇంత సడన్ గా స్వీట్స్ తెప్పించడానికి ఇవాళ ఏమైనా అకేషన్ ఉందా? అది ఎవరా భద్రా వాళ్ళు చుట్టమాట. పాప ఇవాళ ఆయన పోయిన రోజు, ఆయన పేరు కిట్టప్ప. కిట్టప్పనా? ఒట్టి కిట్టప్ప కాదు, రాజారాం కిట్టప్ప. అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఈ పేరు ఎక్కడో సింక్ అవుతున్నట్టుంది. మరుగు పందెంలో ఫస్ట్ రాజారాం కిట్టప్ప. బహుమతిగా స్టీల్ క్యారియర్. స్టీల్ క్యారియర్, నో డౌట్. ఇవి మా గృహ ఫుడ్స్. తిన్న చాలి కాపండి. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఉంటే నీ సకలు ఎన్ని చూడాల్సి వచ్చేది. నేను ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చావా? మాట్లాడు. అర్థమైంది, నేను మళ్ళీ చేస్తాను. పెట్టి పెట్టేశాడు. ఫోన్లే అన్న, పనిలో ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ భద్రా, ఇంత టేస్ట్ ఉన్న సున్నుండలు నేను మా అంతర్వేదిలో కూడా ఎప్పుడు తినలేదు. ఈ క్రెడిట్ నాది కాదు అంతర్వేది, ఆ రాజారావు కిట్టప్పది. సో వన్స్ అగైన్ అమర్ రహే రాజారావు కిట్టప్ప. ఎలా ఉంది నా దెబ్బ కిట్టప్ప? నువ్వు ఒక్క ఐడియా వేస్తే నేను 100 ఐడియాలు వేస్తాను. నువ్వు నీచ్లా ఆలోచిస్తే నేను కమీన్లా ఆలోచిస్తాను. దట్ ఈస్ భద్రా, మైండ్ ఇట్. ఏంటి మీద మీదకి వస్తున్నా? నువ్వు నన్ను ఏడిపించావు, నేను నిన్ను ఏడిపించాను. చెల్లుకు చెల్లు. ఏ ఏంటి? హలో, దిస్ ఇస్ హానీ, ఓన్లీ సన్ ఆఫ్ శ్రీనివాస్ పులిచర్ల, చైర్మన్ ఆఫ్ సింఫో ఇండస్ట్రీ. సన్ సైన్ లియో, మూన్ సైన్ స్కార్పియో, హైట్ 6 feet, వెయిట్ 65 kgs, కలర్ యాజ్ యూ సీ ఎక్స్ట్రీమ్లీ ఫేర్, నేషనాలిటీ ఇండియన్, క్యాస్ట్ నో బార్. దిస్ ఇస్ ఆల్ మై ప్రొఫైల్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నచ్చిన వాళ్ళు కాకపోతే ఇంకెవరికి చెప్తాం? వాట్? యా, ఐ లైక్ యూ. నువ్వు ఒప్పుకుంటే ఐ విల్ మ్యారీ యూ. చెప్పు తెగుద్ది. ఫంటాస్టిక్. నేను ఐ లవ్ యూ అనగానే నువ్వు ఐ టు లవ్ యూ అని వచ్చి నా ఒళ్ళు వాలిపోయి ఉంటే చాలా చీప్ గా ఉండేది. బట్ నీలో ఉన్న ఆత్మాభిమానం, ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ ఇక్కడ నచ్చావు. ఇక్కడ కాదు, నీకు ఇక్కడ లూజ్ అనుకుంటా. ఎర్రగడ్డకెళ్ళు టైట్ చేస్తారు. ఏంట్రా వైట్ హార్స్ మంచి పొగరు మీద ఉన్నట్టుంది. ఇలాంటి పొగరు పట్టిన వైట్ హార్స్ ని రైడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్.
మరి మిస్ అవక ఇది అవునమ్మ ఊళ్ళో జాయిన్ చేయడండి, రాయిచ్చి కొట్టగానే గుత్తురు చేపలు రాలిపోవడానికి. అయినా నీకన్నా ముందు 10 మంది ట్రై చేశారు, ఒక్కడు కూడా అన్ని వేయలేకపోయాడు. నువ్వేమో పెద్ద ఊపుకుంటూ వస్తావు, రా వెయ్యి. అంటే ఒకే దెబ్బలు అన్ని పడేసే మగాడే లేడా ఇక్కడ? ఉన్నాడు. నువ్వు ఓకే అంటే ఓకే త్రోలో అన్ని పడేస్తాను, అది చూడకుండా. నీకంత సీన్ లేదు. బట్ ఓకే 1000 రూపీస్. ఓకే నువ్వు గెలిస్తే 1000 రూపీస్ ఇస్తా, నేను గెలిస్తే నాతో డేటింగ్ వస్తావా? డన్. ఏంటి అతనితో నిజంగానే డేటింగ్ వెళ్తావా? వీడేమన్నా భారతంలో అర్జునుడా గెలవడానికి? జస్ట్ క్లూలెస్ ఫెలో. అయినా మీరే చెప్పారు కదా నాకన్నా ముందు 10 మంది గెలవలేకపోయారని. వీడంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, నో ప్రాబ్లం. కమ్ ఆన్. డేటింగ్కి? అదేంటి, నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా చూస్తున్నావు? కమ్ ఆన్. మర్యాదగా అమ్మాయిని వదిలి. వాట్? మర్యాదగా అమ్మాయిని వదిలి. హే, వాట్ ఇస్ దిస్? ఏమండి మీరైనా చెప్పండి, ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? పోటీలో గెలిచాను, అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్తున్నాను. పోటీ పడినా తలపడినా మగాడు మగాడితోనే కలపడాలి. ఓ, నువ్వు అంత మగాడివా? అయితే నాతో పోటీలో గెలు, నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు. నేను రెడీ. దిస్ ఇస్ ఆల్ సిల్లీ, బచ్చగాళ్ళు ఆడుకునే ఆట. మరి మన ఆట ఏంటో చెప్పు. అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కదరా, మనసు గెలిచి తీసుకెళ్ళాలి. Thank you.
ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి, ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్ వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. ఏంటి జియ సార్, పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ అవర్ నీదే, పోనీ. పద జియ సార్. అరే పోనీ, ఏజీ గేజీ పెరిగి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ లేకపోయిపోతున్నా జియా సార్ నీకు. రే ఫస్ట్ అవర్ అలాగా జియా సార్ దగ్గర పదండి, అంతా క్యాంటీన్ వెళ్దాం. సారీ రా, నేను క్లాస్ కి వెళ్తాను, లంచ్ లో కలుద్దాం. బై బై. బై. పదరా మన ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్ కి వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. వద్దు, వన్ మినిట్, నేను వస్తాను. చూసావా జియా సార్ ఇంతలోనే ఎలా మారిపోయాడు? ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవల అంటే. అదేంటి జిల్జల్లాగా? ఏ యూత్రా మీద సిగ్గులేదు, ఉలవల అని కొంచెం ఫాస్ట్ గాను. ఇంకా ఫాస్ట్ గానాలి. అదేరా వాళ్ళ ఇద్దరు మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని అవును జియా సార్, ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. చూసావుగా, అదిరా మ్యాటర్. అమ్మ జియా సార్ అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగితే వెళ్తున్నారా? ఇంత మాట, ఇంత మాటైనా చెప్పారా? చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి జియా సార్ ఇలా వణుకుతున్నా? జ్వరమ్మా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో టాబ్లెట్లు తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్రా ప్లీజ్, ఈ సందు చివరి 24 అవర్స్ మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్లు తెచ్చి పెడతావా? నేను ఈ టైం లో? అవునమ్మా. ఏంటి జియా సార్, ఆడపిల్లని పట్టుకుని ఈ టైం లో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా, ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పని టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఈ టైమ్ లోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే. అయితే షాప్ ఇక్కడే కదా. ఏంటి జయ సార్, ఏంటి అలా వణుకుతున్నావు? జ్వరం రా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడేం చేస్తున్నావు? అవును జయ సార్, బద్దు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పేట, టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. ఏంటి బద్దు తలనొప్ప? ఏ మెడికల్ షాప్ వెళ్ళింది? అదే సందు చివర మెడికల్. ఇప్పుడు ఏం జరగబోతుంది జయ సార్? వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో, మెడికల్ షాప్ ఈ సందులోనే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్యన ఉలవలు ఉంటే ఒంటరితనం కోసం కక్కుర్తి పడే ప్రేమికులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? రామ్, అసలు జియా సార్ నీకు తలనొప్పని నాకు, నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావు? ఎందుకో ఏమో గాని మన ఇద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది సరిగాని భద్రా, నీ స్వీట్ వాయిస్ తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్ గా చెప్పవా? నా ఫోన్ లో రికార్డ్ చేసి రింగ్ టోన్ లా పెట్టుకుంటాను, ప్లీజ్ ఒక్కసారి అను. ఐ లవ్ యూ. క్వార్టర్ కలపకుండా క్వార్టర్ కొట్టినంత మాత్రాన పార్క్ లోకి ఎవరు వస్తున్నారో తెలవదు అనుకుంటున్నారా? పార్క్ ఈజ్ క్లోజ్డ్. అది కాదు వాచ్మెన్ గారు, మేము వస్తున్నప్పుడు మీరు గేట్ దగ్గర నిద్రపోతుంటేను. అది నిద్ర కాదు, మెడిటేషన్. అదే మెడిటేషన్ లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని? నేను అంతే, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని లవర్స్ ని అస్సలు డిస్టర్బ్ చేయను. ముందు నా ఎంట్రీ ఫీజు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఎంత? క్వార్టర్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంటుంది? 100 ఉంటుందా? 200 ఇచ్చేయండి. ఏంటి అంత రేటా? ఏ, ఇది మామూలు పార్క్ అనుకున్నావా? లవ్ పార్క్. మీరు కూర్చున్నది లవ్ బెంచ్, ఇప్పటిదాకా మీరు పీకింది లవ్ గడ్డి. అలా వెనక్కి చూడండి, లవ్ ట్రీ. ఏంటివి, ఏదో ముడుపులు కట్టినట్టు? ముడుపులు కాదు, గ్రీటింగ్స్. గ్రీటింగ్ కాచ్చా? యా, ఇక్కడికి వచ్చే లవర్స్ గ్రీటింగ్స్ మీద వాళ్ళ పేర్లు రాసి చెట్టు కడితే వాళ్ళ లవ్ సక్సెస్, ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోతా. నిజమా? ఎస్.
ఫర్ ఎగ్జాంపుల్ సానియా మీర్జా షోయబ్ మాలిక్. ఏంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కట్టారా? మొన్న మొన్ననే కట్టారు, నిన్ననే పెళ్లి అయింది. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడికి వచ్చే లవర్స్ మీద ఆధారపడే అనేక మందు ఫ్యామిలీలు బతుకుతున్నాయి. ముందు నా ఎంట్రీ పిలిచేవండి. ఇదిగో భద్రా, ఇవన్నీ నిజమేనంటావా? గుళ్ళో చెట్టుకి ముడుపులు కడితే కోరికలు తీరట్లేదా? ఇది కూడా అలాగేనేమో, కట్టేస్తే పోలా. ఓకే, మరి గ్రీటింగ్ కార్డ్స్ ఏదిగా? నువ్వా? గ్రీటింగ్స్. నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్ముతావా? ఎస్. సరే, ఎంత? మార్కెట్ లో హాఫ్ బాటిల్ రేట్ ఎంత? 200. ఇది మరీ టూ మచ్. ఎస్, మార్కెట్ లో హాఫ్ బాటిల్ రేట్ 200 రూపీస్ టూ మచ్. బార్కెళ్తే వాడు వేసే సర్వీస్ ఛార్జ్ టూ మచ్. తాగేసేస్తుంటే బేరస్ అడిగే టిప్ టూ మచ్. వాటితో వీటికేంటి సంబంధం? అవన్నీ నేనే కట్టాలి కదా. ఇప్పుడు ఎందుకు అతనితో గొడవ? బేబీ, ఆల్ ది బెస్ట్. పెద్ద జిడ్డుగాడులా ఉన్నాడే. హే, ఇప్పుడు పెన్ ఎలాగా? వాచ్మెన్ అడుగు. ఇంకేమైనా ఉందా? వచ్చాడంటే మళ్ళీ నాసు పెడతాడు. మరి ఇప్పుడు పేర్లు ఎలా రాస్తావు? చీకట్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎందుకు కనపడో? రాసింది ఫైర్ తో కదా. ఫైర్ ఏంటి? అదే రాసింది నీ పెదాలకున్న ఫైర్ తో కదా. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రంభా పబ్, ఉర్వశి బార్, మేనకా రెస్టారెంట్, తిలోత్తమ తాబా, ఏది బుక్ చేయమంటారు? దేనికి? మీరిద్దరు గ్రీటింగ్స్ కట్టేశారు కదా, మీకు మ్యారేజ్ అయిపోద్ది. మీరు మ్యారేజ్ పార్టీ ఇవ్వాలి కదా. దొరక్కు దొరక్కు మాకు ప్రైవసీ దొరికిందిరా. ఈ టైంలో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంట్రా? మందు తోడు, ప్రేమికులను డిస్టర్బ్ చేయటం మా ఇంట అంటలేదు. నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి బుక్ చేస్తే ఒక ఫుల్ కమిషన్ వస్తుంది నాకు. అందుకే మీకు టచ్లోకి వచ్చా? నీ బర్రె గొంతు చేసుకుని మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసావనుకో, నేను చంపేస్తా. అలాగే ఇంకీ నైట్ కి మమ్మల్ని డిస్టర్బ్ చేయను. వెళ్ళిపో. మళ్ళీ ఏం కావాలరా? ఆ సైకిల్ ఏంట్రా? మాట్లాడి చావరా. బర్రె గొంతుకేసుకుని డిస్టర్బ్ చేస్తే చంపేస్తానన్నారు కదా, అందుకే సైకిల్ చేశాను. తెల్లారిపోయింది. మీకు మందు ఏమన్నా, ఐఎమ్ సారీ, కాఫీ టీ ఏమన్నా తాగుతారేమో అని. ఓ షిట్, తెల్లారిపోయింది. భద్రపద, మరి నా ఫుల్ ఫుల్లో ఫుల్ ఇవ్వకుండానే మంచి కిక్ ఇచ్చాడు చాలు. ఇంకెవరు నిద్ర లేచినట్లేరు, నువ్వు సైలెంట్ గా పైకి వెళ్ళిపో. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. ఏంటంటారు ఇంత పొద్దున్నే తలుపు వెనకాల నొక్కారు? మీరు వచ్చిన ఎన్ని తలుపు తీద్దాం? రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారా? మెడికల్ షాప్ కి. పార్క్ వెళ్ళారా? మెడికల్ షాప్ కి వెళ్ళారా? అదే జిఎస్ సార్, పార్క్ పక్కన మెడికల్ షాప్ కి. ఏ పార్క్? ఇందిరా పార్క్. అదే లుమ్ని పార్క్. బయటకు వెళ్ళినప్పుడు ఒక మాట అనుకోవాలి కదరా, ఏం చెప్పాలో. అసలు ఏం జరిగిందండి? ఇందిరా పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళావు, అది క్లోజ్ అయి ఉండడంతో లుమ్నీ పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళావు. నాకు జ్వరం అంటే లెక్కలేదు కానీ దీనికి తలనొప్పి పరిగెత్తావా? అదేం చేస్తాను, అలా మాట్లాడతావు? పాపం ఫ్రెండ్ కదా. నేను ఎనిమిదా? అది ఏది ఇప్పుడు ఇప్పుడు బాబోయ్. భద్రా, పేపర్ లీక్ అయిపోయింది, మ్యాటర్ చెప్పేద్దాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంతకాలం ఈ విషయం మా దగ్గర దాచినందుకు మీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? తాగిది కూల్ డ్రింక్ మంత్ అయినందు వెళ్ళప్ప.
ఆ సెటప్ సెపరేట్ గా అరేంజ్ చేశాను. టాయిలెట్ కనాలి సప్పని కొట్టించేయండి. ఏంట్రా కొనుక్కుంటున్నారు? ఏం లేదు సార్, మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, నేను ఎప్పుడే వస్తాను. ఓకే తొందరరా బాబు, నువ్వు వచ్చినట్టు నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ బ్యాగ్ వేసుకోవడానికి. అది చేశారు. కొంచెం చిన్నబాబు ఏంట్రా ఇదంతా? చిన్నబాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ దేవరకొండ రాజాబాబు గారి కూతురు. ఈ దేవరకొండకి ఆ పోతుగడ్డకి మధ్య ఉండాల్సింది ప్రేమ కాదురా పగ. తప్పు చిన్నబాబు, దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి దీని అయ్య నాకు మన ఊరికి చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానే. అమ్మాయి నా ప్రాణం, ఆ అమ్మాయి మీద చెయ్యి పడిందో? ఏంది బాబు నువ్వు చేస్తున్న పని? అసలు నువ్వు పోతుగడ్డ సత్యబాబు కొడుకువేనా? మన మొగతనాన్ని ఆ ఊరు కొట్రాయి దగ్గర సవాల్ చేశాడు వాడు. ఇప్పుడు మనం చేసే దానికి ఆ ఊరు జనం గుండెలు అవిసిపోవాలి. భద్రం తీసుకుని వెళ్ళిపోండి. తప్పు చేస్తున్నావు, వెళ్ళిపోండి. పేషెంట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, తలకి బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు. స్పృహలోకి రావాలంటే కష్ట టైం పడుతుంది. డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, అతను కోలుకోవాలి. డోంట్ వరీ, వి విల్ డూ అవర్ బెస్ట్. మీ ఫ్లాష్ బ్యాక్లు చూస్తుంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు పెళ్లి అయ్యట్లేదు. అయినా ఇన్ని రోజుల నుండి ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు, కనీసం మీ ఊళ్ళు పక్క పక్కనే అని కూడా తెలియదా మీకు? ఎలా తెలుస్తుంది, వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటే కదా పోట్లాడుకోవడం తప్ప. దీనికల్లా ఒకటే సొల్యూషన్ రా, మీ పేరెంట్స్ తెలియకుండా ఏ గుళ్ళోనూ మూడు ముళ్ళు వేస్తే సరి, తర్వాత వాళ్ళే దారికి వస్తారు. వద్దు జీ సార్. వద్దంటే ఎలా రా, ఎవరో కోరికసాయి కొట్టడం వల్ల ఆ ఊరు అమ్మాయి మీ ఊరు అబ్బాయి ప్రేమించుకుంటేనే అంత గొడవ చేశారు. సొంత పిల్లలు ప్రేమించుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఒప్పుకునేటట్టు నేను చేస్తాను. అదెలా? వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే. తొక్కేం కాదు, పైగా ఇంగ్లీష్ ప్రవర్ బోటి, రేపు దీన్ని తీసుకెళ్తాను దాని బాబు వస్తున్నాడు, అప్పుడు ఏం చేస్తావు? మరింకే దారి దొరికింది భద్ర, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ దిగుతున్నారు? సాయిబాబా. బావా తొందరగా బ్యాంక్ పని చూసుకొని గెస్ట్ హౌస్ కి రా, నాకు పని ఉంది. థాంక్స్. ఏ కళ్ళు కనబట్టలేదా ఏంది నాయన? సాక్షాత్తు సిద్ధి సాయిబాబా చూసినట్టు అట్టాల్సినవా? మీరు మామూలు సాయిబాబా ఏంటి సార్? మరి బాబాలకి బాబా, ఎవరు భాషాలకి భాష, అదే ఎవరనే మీరే సార్. ఆంజనేయుడు బోలో ఆంజనేయుడికి తెలియనట్లు మీరేంటో మీకు అర్థం కావట్లేదు సార్. అంతున్నాను, మీరేంటో నేను ప్రూవ్ చేస్తాను. ఏమండి గురుగారు, ఈయన ఎవరు గుర్తుపట్టారా? సాయిబాబా గారు మీరా? ఏంది నాయన నీకు కూడా తెలుసా? తెలుసా, మీరు నాకే కాదు ఈ హోల్ ఏపీలో మీరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఏంది నాయనా, నేను అంత గొప్పనా? ఎవరో ఒక్కళ్ళు చెప్పారంటే పొరపాటు పడ్డారు అనుకోవచ్చు, అందరూ పొరపాటు పడతారా ఏంటి? సరే మీకోసం ఇంకొకళ్ళు అడుగుదాం, ఓకేనా? ఏ బాబు, సాయిబాబా గారు
గుర్తుపట్టాడు గుర్తుపట్టాడు. మీరా? నేనే నేనే. మీరేంటి సార్? ఇక్కడ బ్యాంక్ వచ్చిన ఏదైనా మళ్ళీ టర్స్ బ్యాంక్ రావండి సార్, డబ్బులు తీసుకుందామని. ఏమైనా ఈ బ్యాంక్ లో డబ్బు ఇస్తాం, మళ్ళీ తీయకూడదా సార్? ఇంతమంది మీ అభిమానులు మేము ఇక్కడ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అమౌంట్ కోసం మీరు బ్యాంక్ రావడం? చిన్న అమౌంట్ కాదు, 10 లక్షలు 10 లక్షలు అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు అప్ప చెప్పకూడదనే మా బావ చెప్పేలా. మేమెవరం సార్? అసలు మేమెవరం అని మా అభిమానులా కదా. ఆ బ్యాగ్ టోకెన్ మా చేతికి ఇచ్చి మీరు ఇలా ఫ్యాన్ కింద చల్లగా కూర్చోండి, క్యాష్ కౌంటర్ దగ్గర క్యాష్ మీద తీసుకొస్తాం, పదరా. సార్ నాకు డౌట్ ఉంది. ఏంది నాయనా? మీరు ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా, ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు? అందే ఉందిలే నాయనా, ఇప్పుడైతే చొక్కా లొంగి వేసుకున్నాం గానే రాత్రి అయితే మొత్తం పిరియే, వీటితో పని లే. మహానుభావులండి. ఏంది 50 వచ్చిందే, 80 నా అభిమానులు. నాయనా 45 టోకన్ క్యాష్ తీసుకెళ్లారు కదయ్యా, ఎంత సర్లేమంట? నేను ఎప్పుడు తీసుకున్నానైనా? నేనెవరో తెలుసునా? సాయిబాబానే. నేను అయ్యప్ప స్వామిలే. వెళ్ళి ఎలవయ్యా, మళ్ళీ మాట్లాడమంటే పోలీసులు పిలుస్తా. వారిని నాయనో, ఈ అభిమానం కూడా డుబ్బుస్కా? అరచి నోర్మై, నీ మొహానికి అభిమానులు ఏంట్రా? నేను అదే మళ్ళీ మాట్లాడమంటే చంపేస్తాను. అది ఊర్లో వాళ్ళ డబ్బురా, వచ్చే 2 ఏళ్ల వరకు ఎరువుల కొరత ఉండకూడదని పైసా కూడబెట్టించారా? ఇప్పుడు బాబు దీనికంత కారణం ఈడే. నమస్తే సార్, నా పేరు రామండి. ఇందాక సాయిబాబా గారిని బ్యాంక్ లో ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిపోతుంటే చేసి కష్టపడి వాళ్ళని పట్టుకుని కొట్టి మరీ తీసుకొచ్చాను సార్. ఇవ్వండి సార్ మీ డబ్బులు. నిజమే బాబు, క్యాష్ అంత కరెక్ట్ ఉంది. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు బాబు, ఊళ్ళో నా పరువు కూడా నిలబెట్టావు. బాబు నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అయితే నాతో మా ఊరొస్తావా? మీలాంటి మంచి మనిషి పిలవాలిగా నీ ఉన్న పరంగా వచ్చాను. మరైతే ఓ పంచే, ఇంటికి లగేజ్ తీసుకురా, 1 గంటలో బయలుదేరదాం. ఓకే సార్. వీడేదో పొడి చేస్తారని పొద్దున్న వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. వాడు చూసిరామంటే కాల్చి వచ్చే రకం. వాడి గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వచ్చేస్తాడు. డాడీ కూడా వచ్చేసారు. అయ్యో ఇంకా రామ్ రాలేదు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ డాడీ. ఓ ఇతర ఎవరని చూస్తున్నావా? మనవాడే, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. నా కూతురయ్యా, పేరు భద్ర. నమస్కారం అండి భద్రమ్మ గారు. ఈయన గాలి సుబ్బారావు గారు, లెక్చరర్. నమస్కారం అండి గాలి సుబ్బారావు గారు. ఈవిడ ఆయన భార్య, మా అమ్మాయి ఫ్రెండ్. ఏమ్మా లగేజ్ ఎక్కడ? రే బండి దిప్పరా. లగేజ్లు రెడీ. అలా చూస్తారేంట్రా, లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టండి. మీరు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు. ఒరే నాయన, ఒక్కసారి వెనక్కి తిరగండి, మిమ్మల్ని ఏమన్నా చూసినట్టు ఉండదా? తిరగమంటుంటా. ఏంది నాయన, ముఖాలు కనపడకుండా గుడ్లు కప్పేసుకున్నారు? మా వాడికి స్వైన్ ఫ్లూ లేండి సార్. మరి నీకేం రోగం? మా వాడికి వైరల్ ఫ్లూ అండి. వారిని అమ్మ మీతో మారితే నాకు డెంగ్యూ వచ్చాడు కూడా. బాబు మనం వెళ్దాం పదా. మీరు జనాల్లో తిరగబాకండి. సరే బ్యాంకుల చుట్టూ తిరుగుతాలే. వస్తామండి. మంచిదండి. వస్తుండ బావా. నిట్టా చేసి నా కొడుకు ఎవడైనా సరే వాడు ప్రాణాలతో బతకడానికి వీల్లేదు. రేయ్
ఈ అబ్బాయిని ఇంట్లో అందరికి పరిచయం చేయి. అట్నే బావా, చూసావా నాయనా ఇంట్లో మన ఇంపార్టెన్స్. బావ ఏ పనైనా మనకు చెప్పాల్సిందే. పనోళ్ళకి కాకపోతే ఇంకెవరు చెప్తారేంటి? భలే చెప్పినావు నాయనా. పనోడా ముందు హారతి తీసుకోవే. పరీక్షలు ఎలా రాసావు? అమ్మాయి బావునా? ఈ అబ్బాయి, ఈ అబ్బాయి రాము హైదరాబాద్ నుంచి బావ తీసుకొచ్చాడు. ఈ యాస నుంచి ఇంట్లో పనులను ఇతనే చేస్తాడు. ఇకపోతే ఈమె చెల్లెలు, రాజాబాబు గారి ఇల్లాలు, ఇంటికి మహాలక్ష్మి, పేరు భువనేశ్వరి. ఓట్ని బండబడా, ఇవన్నీ నీకట తెలుసు నాయనా. మీరే కదండి చెప్పారు. నేనెప్పుడు చెప్పినా? అబ్బా చెప్పుంటావులే అన్నయ్య, నువ్వు వచ్చి హారతి తీసుకో బాబు. అరే హారతి తీసుకోమంటే కాళ్ళ మీద పడతావేంటయ్యా? కనిపించని దేవుణ్ణి పూజించే కంటే కనిపించే మీలాంటి దేవతను పూజిస్తే పుణ్యమని బతికున్నప్పుడు మా అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు? అవునండి, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అయ్యో పాపం. అనియా బిడ్డ ఎప్పుడైనా బయలుదేరాడో ఏమో, తినడానికి ఏమన్నా ఏర్పాటు చేయి. నువ్వు వెళ్ళినాయినా రా, పరిచయం చేయడానికి ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో. మొగుడు మీరే చెప్పారుగా, మా ఆవిడ పేరు భ్రమరాంబ, పేరుకి నేను తాళ్ళగట్టాను గానీ ఆవిడేనా మొగుడు? కంచు టైప్ అని చెప్పలా? నేను ఎప్పుడు చెప్పినాను? చెప్పే ఉంటావులే, లేకపోతే ఆ సంగతి ఈ పిల్లాడి కట్టా తెలుసుది. నీ సంగతి చెప్తా, లోపల రాయను. మా ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా లీక్ కాకుండా చూసుకుంటా వస్తున్నానే, నీకెప్పుడు చెప్పినాను నేను? మీరే చెప్పారు కదండి. నేనెప్పుడు చెప్పినాను నాయనా? అబ్బా చెప్పే ఉంటావులే మావయ్య, పదా. మరి వీళ్ళు ఇందాక అన్ని నేనే చెప్పానన్నావు కదా, వీళ్ళు ఎవరో చెప్పు చూద్దాం. చెప్పేదేమో సార్, వీళ్ళు ముగ్గురు మీ పిల్లలు. ఇదిగో ఈ పెద్ద దాని పేరేమో త్రిష, ఈ రెండో దాని పేరేమో నయన్తార. ఇంక బుజ్జి దిందు చూసారు, దీని పేరు ఇలియానా. కరెక్ట్ గా చెప్పినావు నాయనా, అయితే అన్ని నేను చెప్పినట్టే. థాంక్స్ నాయనా, మా పరువు కాపాడినందుకు. నైనా ఏంది నాయనా, వాళ్ళ ముద్దు పేర్లతో పాటు వాళ్ళ అసలు పేర్లు కూడా మీరే చెప్పారు నాయనా. పోలేరమ్మ, అండాలమ్మ, లూకాలమ్మ, ఇవన్నీ నేను చెప్పలేదమ్మా. నేను ఎప్పుడు చెప్పినాను నాయనా? ఇందాక చెప్పారు కదండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా నేనేం చెప్పలా. నాన్నా మాసే పేరు చెప్తావా? ఉండు అమ్మకి చెప్తా. వద్దమ్మా, అమ్మ అసలు కోపంగా ఉందే. ఏంటి సార్ చిన్నపిల్లలు కూడా సంగతి నీకు తెలుసు నాయనా, అందరు కలిసి కుమ్మేస్తారా? అంటే పోయబో నీ ఎవరు సార్లే, అవద్దు పోయా, నువ్వు పోయా, నువ్వు నువ్వు చాలా పెద్దోడయ్యా, నీతో సావాసం నాకు వద్దు. మీ బావగారు ఏం చెప్పారు సార్? ఏం చెప్పినాడు? అన్నిటిని నిరికించమని చెప్పినాడు సార్? అందరికి పరిచయం చేయమని చెప్పారు కదా. చేసే కదా ఎట్ అయిపోయింది, ఇప్పుడు లోపలికి వెళ్తే ఎక్కడ ఏం పగలతో తెలదు, పెట్టేసినావు కదా పీడే. అది కాదు సార్, అందరినీ పరిచయం చేశారు కానీ ఏమని పరిచయం చేయలేదు. బావే పరిచయం చేశాడు కదా, ఆయన ముద్దులు కూతురేనే. కూతురని చెప్పారు గానీ డీటెయిల్స్ అని చెప్పలేదు కదా సార్. అంటే డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ సార్. లిటిగేషన్ లేదు కదా. భలేవారు సార్. ఒట్టు సార్, మా బావ ముద్దుల కూతురు భద్ర హైదరాబాద్ లో నోబుల్ కాలేజ్ లో చదువుకుంటుంది. నోబుల్ కాలేజ్? నేను ఆడపిల్ల కాలేజ్ చదవకూడదా? అది కాదు సార్, నేను కూడా అదే కాలేజ్ లో చదువుతున్నాను. మీరు కూడా అదే కాలేజ్ లో చదువుతున్నారా? అవునండి. ఏ ఇయర్? నేను ఫైనల్ ఇయర్. నేను కూడా ఫైనల్ ఇయర్. అవునా, మీదే గ్రూప్? బి గ్రూప్ సార్. నేను కూడా బి గ్రూపే సార్. ఓ మై గాడ్, మీరు ఏ బెంచ్ లో కూర్చుంటారు? నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటానండి. అయ్యయ్యో, నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటాను. అయ్యో బాబోయ్, చూసారా సార్, ఒకే కాలేజ్, ఒకే క్లాసు, ఒకే బెంచ్, కానీ ఒకళ్ళకు చూసుకోలేదు. ఎంత విచిత్రంగా ఉంది సార్. మాత్రం చాలా తేడాగా ఉంది. మధ్యలో ఈ తేడా కదా, మా బావ కొడుకునైనా పేరు పండు. నీకు హా చెప్పలో బా చెప్పలో తర్వాత డిసైడ్ చేస్తా, ముందే చెప్పు. మీ ఇద్దరు ఒకే కాలేజ్? అవును. ఒకే క్లాస్? అవును. ఒకే బెంచ్? అవును. కానీ మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు. ఎస్. ఎలా? అది భలే అడిగిన వాళ్ళుడా నైనో. ఇప్పుడు దాకా నన్ను గుమ్మింది కాదు, ఇక్కడ గుమ్మ చూద్దావా? ఇప్పుడు ఈ రెండు కళ్ళు నీవే కదా? అవును. ఒకే ముఖానికి ఉన్నాయి కదా? అవును. పక్క పక్కనే ఉన్నాయి కదా? అవును. మరి ఎప్పుడైనా ఈ రెండు కళ్ళు ఒకదాని ఒకటి చూసుకుంటామో చూడు. కష్టమే కదా, మరి నీ ముఖానికి ఉన్న నీ రెండు కళ్ళే ఒకదాన్ని ఒకటి చూసుకోలేకపోతే మేమిద్దరం ఎలా చూసుకుంటాం మిస్టర్ పండు? ఓకే అర్థమైంది, కానీ చూడు, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ సెంటర్ నీ మీద నాకు డౌట్ రావచ్చు. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పద్మామయ్య అత్తనను కుమ్మయ్య కూడా చూడాలూడు. ఏమండి సాయిబాబా గారు? ఏ ఇంక చాలే. అది కాదు, నా రూమ్ ఎక్కడో చూపించలేదు. నేను చూపిస్తాను కదా. హే ఏంటిలా,
ఎనీ ప్రాబ్లం? ఇప్పటి వరకు లేదు. ఇక ముందే ఏం జరుగుతుందోనని టెన్షన్. ఇక నిన్నెవరైనా గుర్తుపడితే? ఓ సినా పిచ్చి బద్దు, మనం చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే చదువుకున్నాం. మా ఊర్లోనే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, ఇంక ఈ ఊర్లోనా అసలు ఛాన్సే లేదు. అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, జస్ట్ చిల్. థాంక్స్ రా. ఇంత చేస్తే సింపుల్ గా థాంక్స్ అని చెప్తావా? అది కూడా నోటితో? నోటితో కాకపోతే ఎలా చెప్తారు? లిప్స్ తో. లిప్స్ తోనా? నా లిప్స్ తో నీ కళ్ళ మీద ఇలా ముద్దు పెట్టాననుకో, నా సిన్సియర్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ ముక్కు మీద ఇలా అన్నాననుకో, నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ గడ్డం మీద. ఇడియట్, లవర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కళ్ళ మీద, ముక్కు మీద, గడ్డం మీద కాదురా. మరి ఏం పిల్లో, ఏం పిల్లడు, మావా నాగులో, మావా నాగ. హాయ్. ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు సోళ్ళ తెలుసున్నావా? ఏమి నువ్వు చేసిన పనే? ఏం పని అండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నాండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేమి లేదు ఆయన. నువ్వు తప్పు చేయనుండియా? నేనేమన్నా మళ్ళీ? ఏంటి సార్? ఏంట్యా మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునేది నైనా? రే చీకట్ అంట నైనా. ఎవరికి నైనా? ఇంకెవరికినైనా? మీ అమ్మాయికి నైనా? ఎప్పటి నుంచి నైనా? ఆగాగా. అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది. నీతో మాట్లాడదంటే పా, ఈ ఇంట్లో మనమే నంబర్ వన్. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా. రేజిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు? నైనా ఎవరు ఎవరికి చెప్పదు నైనా. మీరు ఇంతకన్నా నడుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లడైనా నువ్వు, పిల్లగాడంటే అట్టుండాల. పోనైనా నువ్వు పో. అయినా రేజ్ ఇక్కడ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చిందబ్బా ఈ పిల్లక? జబ్బులు చెప్పొచ్చాయా? టెన్ ఓ క్లాక్ కి పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారితో మీటింగ్, 11 o'clock కి రచ్చబండి దగ్గర సమావేశం, 1 o'clock కి లంచ్ కి మళ్ళీ మీరు ఇంటికి వస్తారు. ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్. బాగా ఫాస్ట్ గా ఉన్నావే, ఇలాగే పనిచేసుకుంటూ ఉండు. ఫస్ట్ వికెట్ అవుట్. నెక్స్ట్. ఆంటీ ఏం మీరు, అవతల గుళ్ళ పూజ టైం అయింది, త్వరగా బయలుదేరండి. నేను రెడీ అయ్యా, పిల్లలు రావాలి, నేనే చేయను. నేను కూడా రెడీయే. మీరు రెడీ, బయట బండి కూడా రెడీ, త్వరగా పోదండి. ఆగో, ఏంటి నన్ను అవార్డు చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులున్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పనిచేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళవు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పన్ను, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా ఆల్ అవుట్. రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్యా పోనీ. అత్తయ్య, అత్తయ్య. ఓసినా పిచ్చి బద్దు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. ఎడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద కొడుకుని లేట్గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే, మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూసారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నలా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయన? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికేమో రే చీకటి, నీకు పగటి చీకటి, మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కొల్చుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే ఎట్టుంది నా ఫేసు?
ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావునన్నా? అనకూడదా? ఆహా, ఎందుకు అనకూడదో చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఛాయ్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకింత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదో చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట? 100% ఒక్క పర్సెంట్ కూడా నేను వదిలేదు అంటలేదయ్యా. మా బావ తగ్గితే నీ అంతు చేరుస్తా. అంత మాట అన్నాడా? ముందు వాడి సంగతి చెప్తా. వద్దులేండి సార్, నా కారణంగా మీలో మీకు. నీకోసం ఏడానో తిరుగుతుంటే నువ్వేడు కూర్చున్నావా? నువ్వు కూడా ఏడా ఉన్నావా నాయన? బావు, వీడు సామాన్యుడు కాదు, వీడేం చేసినాడు తెలుసునా? బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచివాడిలాగా నాటకం ఆడాడు, అంతేనా? ఇంత తెలిసి నాకు ఇంకా ఊరుకుంటావు ఎందు బావా? నాలుగు బేక్కుండా పీకో పీకమంటుంటే ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే నరికేస్తాను. నన్ను వీకాడు ఎందుకు నాయనా? ఏం చెప్పా? నీకేం చెప్పానో అదే చెప్పాను. నిన్ను వీకాడు, నన్ను ఎందుకు వీకాడు? వెళ్ళి ఆయన్నే అడుగు నాయనా. హలో, ఏం చేస్తున్నావురా? నీకేంటమ్మా ఇంటికి మహారాణి? మాకు బోల్డ్ పనులున్నాయి. నాకు కూడా చిన్న పని చేసి పెడతావా? చెప్పు, చిట్టికలే చేసేస్తా. నీకోసం చీర కట్టుకుని కనపడదాం అనుకున్నాను. హుక్స్ బాగుంటలేదు, కొంచెం వచ్చి పెడతావా? నువ్వు ఫోన్ వెంట పెడేసి, ఎప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? హుక్స్ పెట్టాం. అదే, నా రూమ్ లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. ఆగో, ఇట్రా, మా అక్క రూమ్ ని నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకు ఏదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? బావాని పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అకమ్మగుని కదా పిలిచేది. ఓ, నువ్వు అలా వచ్చావా? దీన్నేమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని? ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు పేరు పెట్టింది. అయ్ బాబోయ్, ముచ్చటిగా ఉంటుంది అని మా నాన్నగా పేరు పెట్టాడులే. చూడు బావా. చెప్పా మరిది. బామర్దా, ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడువే కదా. అవును, అందుకే అలా పిలిచాను. ఓహో, వన్ మినిట్. హలో, అబ్బా ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు గానీ నువ్వు చీరిపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. లవరా? మమ్మీ ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్, అదిరి పోవాలా? నువ్వు పడతావునని పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు. కానీ ఓయ్, ఏంటా పట్టడం పట్టు లేకుండా జరిగా అనూని? ఆహా, నీకు తల పట్టడం కూడా వచ్చానాయనా? తల పట్టడం తెలుసు, తల పడటం తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు భలే ఉంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బాబా. ఏంట్రా? నేను కాదు బాబా, పండు పండు. బాబా, నిన్నే. సరే, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే. బావు, వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు గానీ చిదంబర రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు. బావాడు అంటే అడిగో బావా. ఒక్కగాని ఒక బిడ్డను ఎంత దెబ్బ కొట్టాడు కాబట్టి తట్టుకున్నాడు. అదే దెబ్బ బిడ్డలు పడి ఉంటే ఏమైపోయిండాలి? గాలి అనేకుండా ఏంటండి? కాపుడే పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు, అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా? నేను చూసుకుంటాను. వెళ్ళండి. అయ్యో, ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందేంది, నిన్ను బావా అని పిలవమనింది ఇతనా? అవును మామయ్య. ఏంది నాయన, ఎనకుండి గెలతావు, ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఇంత కచ్చ? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? కచ్చి కాకపోతే బావా అని పిలవమనింది ఎందుకో? వాళ్ళ అయితే కొట్టించింది ఎందుకు సార్? ఇప్పుడు నేను వీళ్ళ అక్కను పెళ్లి చేసుకున్నా అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావా. ఏంటంటే వాళ్ళ అక్కను పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఉలవల. ఏంది ఆ ఉలవల? అంటే ఇప్పుడు మీరు ఉలవల అని కంటిన్యూస్ గానండి.
అవును సార్, అందుకే కదా ఎంత దూరం వచ్చింది. ఓన్నీ పాసు గల శానా కడుపులు పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి చూస్తావండి మామయ్య, నాన్న దగ్గరికి వెళ్ళి వీడంత చూద్దాం. బావా నీ కొంపండుకు పోతుంటే టాపిక్ తలుచుకుంటావు. ఏమైందిరా? ఏమైందా? అవ్వాల్సిందంతా అయిపోయింది. వాడు లేడా? ఎవడు? వాడే అంటించుకుని దానికి ఎంటబడి తీసుకొచ్చావే వాడు, ఆ రాముగాడు వాడు మన అమ్మాయిని లేపుకు పోతాడట. ఇదిగో వీడే సాక్ష్యం. అవును బావా, వాళ్ళిద్దరి మధ్య అంటే నేను ఓడతాను తెలుస్తాను అనలేవా? నాకు తిరిగి నోరుబడి నీకు తిరదా బావా. అవి బావా నాకేం తెలీదు. పంట చేతికొచ్చింది కదా, తొలి ధాన్యం నాలాంటి సాధుకి ఇస్తే ఇల్లు ఊరు బాగుంటుందని పిలిచావు. అరే ఇందులో కొత్త ఏముంది బేట? ప్రతి సంవత్సరం జరిగేదే కదా. భద్రా రాజా బేట, ఎలాడికి? నా కూతురే, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటావు. మొన్నే వచ్చింది హైదరాబాద్ నుంచి. మాషాల్లా జీతేరా ఇవ్వమ్మా. లగేజ్ రెడీ, ఇంక మేము బయలుదేరవా? బేట ఏ లడ్కా కోనే? మనోడే కొత్తగా వచ్చాడు, అన్ని పనులు అతనే చూస్తు. భద్ర ఏదో కోర్స్ చేయడానికి సిటీ వెళ్తోంది. నీ పద్ధతిలో ఒకసారి ఆశీర్వదించు. అరే జరూర్ బేట. ఘర్ కి నజర్, గావ్ కి నజర్, శైతాన్ కి నజర్. మా నాయనమ్మ లక్ష్మీకాంతమ్మ, లచ్చి డార్లింగ్. ఒక వారం నుంచి ప్రాణం తినేస్తుంది మా ఇద్దరు. కొంచెం ఇప్పుడు గట్టిగా పిలుచు, వేడెళ్ళి నశాలానికి తగలాలి. ఇంకొకసారి అది. నువ్వెవరే? లచ్చి డార్లింగ్, ముందు ఇంటికి వచ్చిన గెస్ట్ ని పట్టించుకునేది ఉందా లేదా? మతి మన్న మర్చిపోయాను. శుభలో కాఫీ పట్రా. కాఫీని టీలో. నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, అవి కావాలి. నేను సున్నుండలు చేస్తానని నీకెలా తెలుసు? శుభలు అమ్మా. ఆ మాత్రం దానికి శుభలు ఎందుకు? నేనే తెచ్చుకుంటానులే. అవి ఎక్కడున్నాయో నీకేం తెలుసు? అటక పైన స్టీల్ డబ్బాలో ఉంటాయి. ఆ మాత్రం మాకు తెలుసు. డౌటే లేదు, ఖచ్చితంగా ఇవత దొంగే. వస్తే దొంగదానా అయిపోయావే నా చేతిలో. ఏంది ఎట్టపడ్డాడు? ఒరే ఎలా మందా, లేయిరా లే. ఒరే ఒరే ఒరే, ఆ అమ్మాయి దొంగ దయ్యమో కాదురా. ఆ రోజు కాలేజీలో మనోడి మీద మాయ మాటలు చెప్పి సున్నెండలు కాజేసి ఉంట్లా ఆ పిల్ల. నువ్వే అనవసరంగా ఆ పిల్లని చూసి పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అమ్మాయిని చూసి కాదన్నా. ఆ పాప అర్థమైంది. ఆపు అమ్మా, ఈ పిల్లని తీసి నువ్వు లోపలికి వెళ్ళి సగం నేను చూసుకుంటా. శుభలు ఇలా ఇవ్వు, అక్కడ పట్టుకో జాగ్రత్త. సగభాగం మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన రోజు ఈ రోజే అన్న సంగతి ఎలా మర్చిపోయారు? ఆయన ఏదో పనిలో పడి మర్చిపోయారే అనుకో. నీ తల్లి చనిపోయిన రోజు నీకు కూడా గుర్తులేదా? పెద్దవారు మీరైనా గుర్తు చేయొద్దా లక్ష్మీకాంతమ్మ గారు? పోసిన ఇల్లు బంగారం కాను, వేకుజామునే లేచి మమ్మల్ని అందరినీ నిద్ర లేపి హడావుడి చేసింది ఎందుక? అమ్మాయి గారు, రేవుల బస్తీ, షేకుల బస్తీ, కుమార్ బస్తీ అందరికి చెప్పేసి వచ్చా. ఏం చెప్పొచ్చావురా?
ఈరోజు ఆంటీ సంవత్సరికం కదా, ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పంచాలి కదా, అందుకే చెప్పి రమ్మని పంపించారు. నువ్వు కోడలుగా ఎవరింట్లో అడుగు పెడతావు కానీ అబ్బా, వాడు చాలా అదృష్టవంతుడు. రా, ఏం తిందాల్సావు, నీకోసం ఎదురు చూస్తా ఉంటాను. ముసలాండి అయిపోయాను కదా బేట, నడుచుకుంటూ వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిపోయింది. అయినా నా కోసం ఆగడం ఎందుకు, మొదలు పెట్టేయచ్చు కదా. ఏంది మొదలు పెట్టేది, కొత్తగా చెబుతున్నావే, నువ్వు లేకుండా మా ఇంట్లో ఉన్న కార్యక్రమం మొదలు పెట్టావట. ఇన్షాల్లా, ఇక్కడ నువ్వు అంతే, అక్కడ తను అంతే, నేను వచ్చే వరకు ఈ కార్యక్రమం. ఇంకొకసారి ఆడి గురించి నా ముందు మాట్లాడబాక. అంకల్ ఇవిగోండి మీరు అడిగిన చొక్కాలుంగి. నిన్ను అక్కడ చూసే? అవునవును, గేట్ దగ్గర చూసారు. గేట్ దగ్గర కాదు బేటి, నిన్ను. నువ్వు ఏడ చూసేది? ఆ పిల్ల ఈ ఊరికి వచ్చిందే నిన్న, ఇదిగో తీసుకో, ఏడ చూసి. భోజనాలు రెడీ, మొదలు పెట్టచ్చా? నువ్వు మనోడే కొత్తగా వచ్చాడు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏమైంది పైకి నీకు ఇయ్యాలా? ఆ కొడుకు నా ఇంటికాడు కాకపోతే ఆడుంటాడయ్యా. ఇతను నీ కొడుకా? మరి ఎవరు అనుకున్నా? ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు చూసినావు, ఏం గుర్తుపడతావులే, పైగా ముసలాడు అయిపోయినావు, కళ్ళు చప్పడిపోయాడులా. అవునవును, ముసలాండి అయిపోయాను కదా, కంటి చూపు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. యా మౌలా, క్యా కరామత్ అయితే. దేవ బిడ్డ దేవ్, అల్లా భలా కరేగా. మీ అనుమానం నిజమే, నేను సత్యప్రసాద్ గారి అబ్బాయిని, తన రాజాబాబు గారి కూతురు. మేం వాళ్ళ పిల్లలవని తెలియక ముందే ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఎవరిని కష్టపెట్టకుండా అందరి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని ఈ సాహసం చేశాం. మీ ఇద్దరు ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. వాళ్ళు పంతాల కోసం మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. దేనికైనా సిద్ధమే. సెహవాష్ బేటా, సెహవాష్. ఇదే ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. హే మాలిక్, బహుత్ శుక్రియా మాలిక్, బహుత్ శుక్రియా. హో బేటా, మీరు ప్రేమించుకోవడం అన్నది మీ నిర్ణయం కాదు, అది దైవ నిర్ణయం. పుట్టుకతోనే ఆ దేవుడు మీకిచ్చిన హక్కు. అసలు మీరిద్దరూ ఎవరో తెలుసా? బావామరుదళ్ళు. అర్థం కాదా? ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న మీ నాన్నలు ఒకప్పుడు పాలు పంచదారల్లా ఉండేవాళ్ళు. కల్లా కపటం తెలియని మనస్సులు వాళ్ళవి, కల్మషం లేని స్నేహం వాళ్ళది. ఆస్తులు అంతస్తులు మనుషులకే గాని స్నేహానికి అడ్డురావు అనేంత గొప్పగా కలిసిపోయిన వీళ్ళని చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేసేది. మన తాహత ఏంది, వాడి తాహత ఏంది, ఎక్కడో పాలమ్ముకునేవాడు. మావయ్య, నేను ఇంకొక మాట అన్నావు అంటే జాగ్రత్త. ఫకీర్ నువ్వు కానీ. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. తన చెల్లెలు జయలక్ష్మి చదువు పూర్తయిపోవడంతో రాజాబాబు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించాడు. రే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూస్తారు గాని ముహూర్తం దగ్గర పడుతుంది. జయమ్మ రెడీ అయిందో లేదు చూడు. అన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు సత్యబాబు అంటే ఇష్టం. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నా జీవితంలో సత్యబాబును తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను, అందుకే. అయ్యా, పెళ్లి కుమార్తెలు తీసుకురండి. ఇంకెక్కడ పెళ్లి కూతురు అల్లుడు, ఆ సత్యబాబు కూడా దాన్ని లేపుకుపోయాడు.
నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇదిగో కావాలంటే చూడు. ఏంది జయమ్మ, ఇట్లా ఉన్న పొలంగా పెళ్లిపేటల నుంచి లేచి వచ్చేస్తే 10 మందిలో మీ అన్నయ్య పూర్వం ఏమొద్దు ఆలోచించావా? నేను నమ్మను, వాడు అలాంటి వాడు కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ సత్యబాబు రాజాబాబుకి స్నేహితుడు మాత్రమే కాదు, వాడి నమ్మకం, వాడి విశ్వాసం. అయ్యా, జయమ్మ సత్యబాబుతో గుడి దగ్గర ఉన్నాయా? ఏందయ్యా ఇది, పండిట్లో పెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారా? అయినా మీ చెల్లికి రంకుమొగుడు ఉండగా మళ్ళీ నాకడుగుంది దండగా. రాయ్ పోదాం పద. ఇలాంటి అవకాశం కోసమే కోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న మామ సత్యబాబు మీద లేనిపోనివన్నీ నూరిపోశాడు. మామా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళిద్దరూ బతికుండడానికి వీల్లేదు. ఇదే ఆసరాగా చేసుకుని అతని మామ సత్యబాబు ఇంటి మీద పడి నానా బీభత్సం సృష్టించి అడ్డు వచ్చిన అతని తండ్రిని కూడా పొట్టున పెట్టుకున్నాడు. సత్యబాబు, ఆ రాజాబాబు మనుషులు మీ అయ్యని చంపేశారయ్యా. ఆ రోజు రగిలిన మంట రోజు రోజుకి పెరిగి దావానంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య రేగిన చిచ్చు రెండు ఊళ్ళ అనుబంధాన్ని సమాధి చేసింది. జరిగిన విషయాన్ని స్నేహితునికి చెప్పినా లాభం ఉండదని వేరే దారి లేక జయమ్మని సత్యబాబు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన రాజాబాబు రాక్షసుల్లా మారిపోయాడు. తన మనుషుల్ని ఉసుగొల్పి ఆ ఊరి వాళ్ళని అడ్డంగా నరకమని ఆదేశించాడు. సత్యబాబు కూడా తన ఊరి మనుషులతో కలిసి ఎదురుగా అడిగి దిగాడు. దీంతో అన్నదమ్ముల్లా ఉండే రెండు గోల వాళ్ళు పెద్ద శత్రువులయ్యారు. పచ్చని పంటను కోయాల్సిన కత్తులు నెత్తులు కట్టారు. నారుమళ్ళు నెత్తికి మడుగులయ్యాయి. అయినా రాజాబాబు ఆవేశం చల్లారలేదు. తన ఊళ్ళో నుండి సత్యబాబు ఊళ్ళోకి వెళ్లే మంచినీటికి అడ్డుకట్ట వేయించాడు. ఇటు సత్యబాబు రెండోళ్లకు వారధిగా ఉన్న బ్రిడ్జిని పడగొట్టించేశాడు. దీంతో నీళ్ల కోసం ఈ ఊరి వాళ్లు మైళ్లు నడుస్తూ కన్నీళ్లతో మొహం తుడుచుకుంటారే గాని వాళ్లలో ఉన్న పంతాన్ని వదులుకోలేదు. భారమైన ఆ ఊరి వాళ్లు దూరాన్ని భరించారే గాని తమలోని కచ్చల్ని మాత్రం దిగమింగుకోలేదు. అలాంటి వాళ్ల మధ్య మళ్లీ స్నేహం చిగురించాలంటే అది ప్రేమతోనే సాధ్యమవుతుంది. పుట్టింది ఆ ప్రేమ, ఇక్కడ పుట్టింది. ఈ ప్రేమతోనే రెండు ఊళ్ళ అనుబంధానికి మళ్లీ ఊపిరిపోయాలి. తప్పకుండా తాత, దీనికి మీ సహకారం కూడా కావాలి. ఈ రెండు ఊళ్ళు కలవడానికి నా ప్రాణమైనా ఇస్తాను. చెప్పు బేట, చెప్పు, నేనేం చెయ్యాలి? ఏంది పక్క నువ్వు చెప్పేది? అవు బేట, స్వయాన నా చెవులతో నేను విన్నాను. ఆ ఊళ్ళో నుంచి వచ్చే మంచి నీళ్లు మన ఊళ్ళో వాళ్ళు తాగకూడదనే కదా ఆడ కట్టగట్టించింది. ఇప్పుడు ఆడే పని కట్టుకుని ఆ కట్టను ఎందుకు పడగొట్టిస్తున్నట్టు? ఎందుకేంటి అంకుల్, ఇప్పుడు మన ఊరోళ్ళు బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే 15 కిలోమీటర్లు నడిచెళ్తున్నారు కదా. అవును, మరి అలాంటప్పుడు ఆ కట్ట తెంచేశారనుకోండి ఏమవుతుంది? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆ రాజాబాబు ఊళ్ళో వల్ల దాహం తీర్చి దేవుడైపోతాడు, ఈ సత్యబాబు దయ్యం అయిపోతాడు. ఓ ఎగేసుకొచ్చి అప్పక్కర్లా, ఆ పిల్ల చెప్పినప్పుడే ఈ ముఖం మాకు అర్థమైంది. అంటే ఏందమ్మా అడగాలోచన, నా ఊళ్ళోనే నా పలుకు పొడినే దెబ్బతీయాలని చూస్తున్నాడా? ఏంటంకల్, అతను దెబ్బతీసేది ఆవేశ పడకుండా బాగా ఆలోచించండి. రెండుళ్లలోనూ పేరు కొట్టేయడానికి మంచి బ్రిడ్జ్ ఏదో దొరుకుతుంది. బ్రిడ్జ్ అంటే జ్ఞాపకం వచ్చింది బకీరు, ఆ రోజు మనం పడగొట్టిన బ్రిడ్జ్ మనమే కట్టితే సూపర్ అంకుల్, అందరి దృష్టిలో మీరే దేవుడైపోతారు. జల్దీ శురూ కరు బేట, ఇంకా ఆలస్యం చేస్తారా ఏంది? ఇప్పుడే పని మొదలు పెట్టడం. వాడు బ్రిడ్జ్ కట్టిస్తున్నాడన్న వార్త మన గడప దాటకముందే మనం నీళ్లు వదులుతున్న సంగతి రెండూళ్ళ జనాలకి తెలియాలి. వెంటనే పనులు ప్రారంభించండి. అయ్యా, ఈ అమ్మాయి పేరు సరితా నుంచునే. అదేం పేరయ్యా? ఆ అమ్మాయి పేరు అదేనమ్మా, దీపికా పడుకోనే దూరపు చుట్టం. ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగం, నెలకి 100,000 రూపాయలు జీతం. మీరు అంటే వెబ్ క్యామ్ లో లుకింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ లో ఎంగేజ్మెంట్. ఇంకా నయం,
కంప్యూటర్లో కాపురం చేస్తానన్లా. అందులో ఈ నుంచోటాలు పడుకోటాలు మనకెందుకు? శుభ్రంగా ఇంటి పట్టు నుండే లక్షణమైన అమ్మాయి ఎవరు నుండి చూపించు. అయ్యా, మీకు వీళ్ళే నచ్చలేదంటే ఐశ్వర్యారాయ లాంటి అందగత్తిని చూపించినా నచ్చపోవచ్చేమో. అందం అందం అంటాయి పొత్తులు, అందమైన కొరుకు తింటామేంది అంటే అమాయకారం చేసుకుంటామని కాదు, అందం ఉండాలి దాంతో పాటు అణుకు ఉండాలి. ఇదిగో అణుకు అంటే మరి అమాయకంగా ఉంటాం కాదు, పవర్ఫుల్ గా మంచి ఆటమాబలో ఉండాలి. పవర్ తో పాటు 10 మందికి అన్నం పెట్టే మనసు ఉండాలి అయ్యా. మా వాడికి పెళ్ళంలా ఉండాలి, నాకు కూతురులా ఉండాలి, మా అమ్మకి అమలా ఉండాలి. అంకుల్, పంతులు ఒకసారి అమ్మాయిని చూడు. నేను చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నట్టు అనిపించట్లా? అనిపించడం ఏంట్రా, సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంటేను. మరింక వాళ్ళని వీళ్ళని చూడటం ఎందుకండి? ఆ అమ్మాయిని చేసుకుంటే పోలా. ఓరి, నీ నోట్లో జున్ను పడిపోయా. మంచి ఫోటోలు చూపించకపోయినా మంచి మాట అన్నావు అంకుల్. మజ్జిగ ఏందమ్మా, ఇప్పుడు ఏమని పిలిచా? అంకుల్ అన్నాను. పంతులు, అంకుల్ అంటే ఏంది? అంకుల్ అంటే బాబాయ్ కావచ్చు, మావాయ్ కావచ్చు, రోడ్డు మీద పోయి ఎవడైనా కావచ్చు. ఏందమ్మా ఇది, రోడ్డు మీద పోయి ఎవరినో పిలిచినట్టు అంకులు పెంకులు ఏంది? లక్షణంగా మావయ్య అని పిలవచ్చుగా. ఏం పొత్తులు? అలాగే మావయ్య, మీరే అలా పిలవమన్నారని పిలిచాను. వీళ్ళని మావయ్య అని పిలిచావు, సరే మరి నన్నేమని పిలుస్తావు? అమ్మమ్మ అని పిలుస్తాను. ఇదిగో అమ్మాయి, పిలవమన్నాం కదా అని సడన్ గా పిలిచేయటం కాదు, ఇప్పుడు మా వాడిని పెళ్లి చేసుకోమంటావు, చేసుకుంటావా? ఒక్క నిమిషం. అదేమిటి, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఫోన్ తీస్తావేంటి? మా ఆయన అడిగి చెప్దామని. మీ ఆయన కొంప తీసి నీకు పెళ్లి అయిందా? చేసుకుంటే ఇప్పుడు అవుతుంది. ఎవరునమ్మా? మా బావని. మధ్యలో వాడెవడే? మా మామ కొడుకు, నా కాబోయే మగుడు. కొంచెం చెమట పట్టించావు కదమ్మా, కలుపు కలుపు కలుపు, అడిగి ఫోన్ కలుపు కలుపు. హలో, ఎరా బావా, ఏం చేస్తున్నావు? ఏంటి, మంచి హుషారు మీద ఉన్నావు? ఇంట్లో ఎవరు లేరా? ఎందుకు లేరు, అందరూ ఉన్నారు. మరి నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నా మెట్టినింటి నట్టింట్లో నుంచిరా నా బావా. రే, నన్ను పెళ్లి చేసుకుంటావా? జాగ్రత్త, మా నాన్న ఏంటంటే నిన్ను కుడితి నీళ్ళలో వేసుకుమేస్తాడు. అంత సీన్ లేదు, నేను మా మామగారి ముందు నుంచోనే మాట్లాడుతున్నాను. ఏంటి, వాళ్ళకి ఏమైనా మందు పెట్టావా, నువ్వేమైనా మందు కొట్టావా? అవన్నీ నీకు అనవసరం అమ్మా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? రే, ఈ అమ్మాయి మన ఇంట్లో అందరికి నచ్చిందిరా, నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. అది కాదు నాన్న, నేను చెప్పేది కొంచెం. ఎవరయ్యా అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? నాన్నగారు అంకుల్, సడన్ గా పెళ్లి ఫిక్స్ చేసి చేసుకోవాలని ఒకటే గొడవ, అందుకే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను. అంకుల్ ఎందుకయ్యా ఫోని, నేను మాట్లాడతాను కదా. హలో హలో, ఏంద్రా మోగముద్దలే మాట్లాడేంది? హలో హలో, ఏమండి, నేను మీ అబ్బాయిని కాదు. మరి మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. క్షమించాలి, మా వాడు అనుకుని. పర్లేదులేండి. ఏంటి, పెళ్ళొద్దంటున్నాడా? అవునండి, బంగారు లాంటి పిల్ల, కొంచెం మీరే నచ్చప్పండి. నచ్చ చెప్పడం ఏంటండి, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా, అంత దగ్గర అయిపోయాడు మీ వాడు మాకు. చాలా సంతోషం అండి. ఏమండో, మీరు ఒక్కళ్ళే కాదు, కుటుంబం అంతా రావాలి. తప్పకుండా. అవును, మీ గొంతెక్కడో విన్నట్టుందే. సరిగ్గా నేను ఇదే మిమ్మల్ని అడగబోతున్నానండి, మీరు అడిగేశారు. ఏ ఊరు మీది? ఏమండి, మీరెవరో భలే ఉన్నారే? నేనేదో మా బావతో మాట్లాడుకుందాం ఫోన్ చేస్తే మీరేంటి బావ బామర్దులాగా? కుర్రాళ్ళ మధ్య అనేక ఉంటాయి, మీరు మధ్యలో రావడం అవసరమా? అయ్య బాబాయ్, నీ మడతలయ్యా, అమ్మా బాబు ఏం పెట్టి పెంచారో గాని మంచి దూకుడు మీద ఉంది, ముక్కుకు తాడేయాలంటే నువ్వు మెళ్ళో తాళిగట్టాల్సిందే. అలాగే అంకుల్, మీరు చెప్పారు కదా, తప్పకుండా చేసుకుంటాను. సరే తీసుకో, మాట్లాడు. హలో, చెప్పరాబా. అమ్మా, మనం కొత్తగా చెప్పాలనా పాప? ఇప్పుడు చెప్పరా బావ. హే, మా వాళ్ళని ఎలా మేనేజ్ చేసావే, నాకంటే నువ్వే ఫాస్ట్ గా ఉన్నావే. దట్స్ బెటరా. ఏదేమైనా నిన్ను చాలా మిస్ అవుతున్నానే. లవ్ 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 యు. ఐ డు లవ్ 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 యు రా. హే బద్దు, నేను మీ ఇంట్లో ఉండడం, నువ్వు మా ఇంట్లో ఉండడం, నేను మీ నాన్నని మేనేజ్ చేయడం, నువ్వు మా నాన్నని మేనేజ్ చేయడం, తలుచుకుంటేనే భలే థ్రిల్లింగ్. మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టి. ఇప్పుడు చెప్పు నాయన, ఎవరెవరు ఏ ఇండ్లలో ఉండారో? నేను మీ ఇంట్లో ఉన్నాను నాయన. తెలిసిందే, భద్ర మా ఇంట్లో ఉంది. ఏంది చదువుకొని పోలా? లేదు. మరి ఏ ఊర్లో ఉండదు? పోతుగడ్డ. ఏది మన పక్కన ఉండే పోతుగడ్డ? నాయన, నీది పోతుగడ్డ, పోతుగడ్డలో సత్యబాబు కడుకు. నువ్వు
నిజం వాళ్ళే చెప్పారే. హరిశ్చంద్రుడు పూనుండా నాకు అవునా? ఇప్పుడు ఈ మ్యాట్ రగేసుకెళ్ళి మా బావకు చెప్పాలా? మా బావ నన్ను పీకాలాన్స్ మనకు కూడా కొంచెం ఉంది నాయనా, అప్పుడప్పుడు పనిచేస్తుందా? నువ్వు సత్యబాబు కొడుకు అయితే నేను బిండ్లాడల తమ్ముడినే, ముక్కు మొహం మార్చుకుని గడ్డం తీసేసిన నన్ను ఏమార్చాలంటే ఇంకోసారి పుట్టాలి నాయనా. సత్యబాబు కొడుకు అంట, సత్యబాబు కొడుకు. మన దేశంలో నిజానికి ఉన్న వాల్యూ ఇది. ఆంటీ అది అత్తయ్య అని పిలు. అంతా విన్నాను కానీ జాగ్రత్త, పులిబోన్లో ఉన్నాం. మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య. చూస్తున్నావు, అప్పుడెప్పుడు ఈ ఊరు వచ్చి ఈ ఊరమ్మాయిని ప్రేమిస్తే నేను ఆ ఊరుడని చెప్పి నాకు గుండు కొట్టించావే, మరి ఇప్పుడు ఆ ఊరుడే ఆ సత్యబాబు కొడుకే నీ ఊరొచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు నీ కూతురు తోటి కొలుకుతుంటే ఏం పీకుతున్నావయ్యా నువ్వు? ఆయన కొడుకు నీ ఇంటికి రావచ్చు, నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అదే మేం చేస్తే తప్ప? ఏందయ్యా ఇది, పక్కడుకు ఒక న్యాయం పరిచయం వాడుకు ఒక న్యాయమా? ఆడు చెప్పింది నిజమే బాబా, అమ్మాయి వెళ్ళి సిటీకి కాదు ఆ సత్యబాబు ఇంటికి, ఆ కుర్రాడే చెప్పినాడు. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునన్నా, మన ఇంట్లో ఉన్న అమ్మాయే ఆ రాజబాబు కూతురంట. మన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లేపుకొచ్చాడని ఆ రాజబాబు ఊరు ఊరలందరం తీసుకుని మన మీదకి బయలుదేరిందన్నా. ఆడు మంది నేసుకొస్తే మనం చేతగాని చోటలో చూస్తూ ఊరుకుంటావా? మల్లేశో రంగన్న సైదులు దియ్యండ్రా ఏట కొడవాళ్ళు. శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఎలాగో మా ఇంట్లో నిన్ను ఓకే చేశారు, మీ ఇంట్లో మీ మమ్మీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇక రేపో మాపో మీ డాడీ కూడా ఓకే అంటే మిగిలింది పీపీపి డుమ్ డుమ్ డుమే. మీ గురించి మీ ఇళ్లలో తెలిసిపోయింది బేట, మీ ఇద్దరి ప్రేమ వల్ల ఈ రెండు కలుస్తాయి అనుకున్నాను, కానీ మీ ఇద్దరి ప్రేమ వల్లే ఈ రెండు ఊళ్ళు మట్టిలో కలిసిపోబోతున్నాయి బేట. రెండు ఊళ్ళ జనాలు ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవడానికి బయలుదేరారు, ఇంకెక్కడ రెండు ఊళ్ళు ఉండవు, రెండు శ్మశానాలే మిగులుతాయి. కొడుకు కలిసి నా కూతురుని లేపుకొస్తారా? ఎక్కడ నా కూతురు? ఏందిరా నాటకాలు ఆడుతున్నావు? నన్నేమి చేయలేక నీ కూతురు నా కొడుకు మీద ఉసుకొల్పి నన్ను దెబ్బతేయాలని చూసేది నువ్వు. ఎక్కడరా నా బిడ్డ? రాయ్ వీడితో ఏంట్రా మాటలు? ఎరికేంట్రా నా కొడుకు? ఏంటి ఏంటిది, ఎందుకు గొడవలు, ఎందుకు కక్షలు? ఆ ఊరోడు మన ఊర్లో అడుగు పెడితేనే ఒప్పుకోను అట్టాంటిది? ఆడి కూతురు ప్రేమిస్తావా? ఏ ప్రేమిస్తే తప్ప? కాదు, ఆ ఊరోడిని ప్రేమించడం తప్పు. రే చూస్తారంట్రా, అడ్డం వచ్చినోడిని అడ్డంగా నరికి తీసుకురండి దాన్ని. ఆగండి ఆగండి ఆగండి, ఇదే ఈ మారణ హోమం జరగకూడదని మేము ఎంతకాలం కష్టపడ్డాం. మేము అనుకుంటుంటే ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళం. మా ప్రేమతో ఈ రెండు కూడా కలపాలనుకున్నాం.
కానీ మంట కలపాలనుకోలేదు. చాలు చాలు, ఇప్పటిదాకా జరిగిన ఈ రక్తపాతం చాలు. ప్రేమ ప్రాణాలు పోయాలే గాని ప్రాణాలు తీయకూడదు. మా కారణంగా ఈ రెండు ఊళ్ళల్లో ఒక్క రక్తం చుక్కి చిందడానికైనా వీల్లేదు. అలా జరగాలంటే ఈ రోజు నుంచి మీరు ఒకరినొకరు కలవకూడదు. ఈ రెండోళ్ళ మీదొట్టు, మేమిద్దరం కలుసుకో. పొరపాట్లు కూడా మాట్లాడుకోకూడదు. ఊరి జనం మీదొట్టు, మేము మాట్లాడుకో. కనీసం తలుచుకోకూడదు. ఇంకా చూస్తామంటే రైటో. మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, మర్యాద మన్ననలో ఉన్న కుటుంబం, ఆర్థికంగా కూడా ఉన్నత కుటుంబం. మాకు అన్ని విధాలా నచ్చింది. నువ్వు ఒకసారి చూస్తే ఖాయం చేస్తాం. కన్న పిల్లల్ని కావాలని ఎడదిస్తే ఇంకా మిమ్మల్ని ఎట్టగలవనిస్తారా? మా మాటిని ఆ వరలక్ష్మి మీద ప్రేమను చంపుకోరా. ప్రేమనైనా చంపుకుంటాను గాని పగను చంపుకోను. వాడు నాకు చేసిన అవమానానికి వాణ్ణి ఊపిరితోటి వదలను. కాపాడి నన్ను ఆసుపత్రి పాలు చేసు, ఆయన నీ అయ్య ముఖం చూసి వదిలేసినావు. కానీ ఈ రోజు నువ్వు కాదు కదా నీ అయ్య వచ్చిన అడ్డంగా నరుకుతా. జరుగు, నేను బతికుంటే ఆయన మీద చేయి కూడా పండేవాను.
పదండి సార్. ఏంటి మావా నువ్వు చేసేది? మనల్ని వేరు చేయడం ఆయన తప్పైతే మరి నువ్వు చేసేదేంటి? నీ ప్రేమ నీకు దక్కలేదని ఆవేశంతో ఎప్పటికీ ఆ ప్రేమకుల్ని విడదీసి పాపం మూట కట్టుకుంటావు. ఇప్పుడు ఆయన్ని చంపి రాక్షసుడు అనిపించుకుంటావా? వద్దు మావా, వదిలే మావా, నీకు దండం పెడతాను, వదిలే మావా, వదిలే. ఇంకా నా మీద కోపం ఉంటే నీ ఇష్టం. చాలా మంచి పని చేశారు. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కూడా. వాళ్ళ విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నారు. మనకి ఒక్కగానొక్క కూతురు, ఒక్కసారి పెద్ద మనసుతో దాని గురించి కూడా ఆలోచించవచ్చు కదా. అలా చూస్తున్నావు? కయ్యానికి రాలేదు, వియ్యానికి వచ్చాను. అవును సతి, తెలియకుండా ఎన్నో తప్పులు జరిగిపోయాయి. పిల్లల కోసం పెద్ద మనసు చేసుకుని అన్ని మర్చిపోదాం. వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. జయ ఆత్మ కూడా శాంతిస్తుంది. మర్చిపోవాలా? నీ మూర్ఖత్వం మూలంగా అమాయకంగా చనిపోయిన మా నాన్న చావును మర్చిపోవాలా? పుట్టింటికి దూరం అయిపోయినని బాధపడుతూ బయటికి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక చనిపోయిన జయ చావును మర్చిపోవాలా? నిహంకారణంగా రెండు ఊళ్ళు బతుకులు నాశనం అయిపోయిందా మర్చిపోవాలా? ఏంద్రా మర్చిపోయేది? ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఓరా బయటికి బావా. బావా ఏంది బావా, ఇట్టున్నావా? అవతల మగపెళ్లి వాళ్ళ ఏర్పాట్లు తుమ్ము లేచిపోతున్నాయంట. స్టార్ హోటల్ అంట, రిసెప్షన్ అంట, పెద్ద పెద్దోళ్ళు వస్తారంట, 10 రకాల పిండి వంటలంట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చునే దానికే బొంబాయి నుంచి కుర్చీలు తెప్పిస్తున్నారంట. నువ్వేమో లైటింగ్ వాడికి చెప్పు, వంట వాడికి చెప్పు, షామియాన్ వాడికి చెప్పు, లాస్ట్ ఆఖరికి వెడ్డింగ్ కార్డు కూడా ఎవరికి పంపకపోతే ఇట్టయితే మనం డల్ కొట్టవా? వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి. ఏమిటా ఇది? నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ఎదురు తిరిగి లేపుకు రాకుండా చచ్చుపిల్లగా కూర్చుంటావా? సిగ్గులేదురా నీకు? చచ్చా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అను, మీ ఇద్దరు తీసుకెళ్లి ఏ ఆర్య సమాజంలో నేను దగ్గర పెళ్లి చేయిస్తాను. వద్దురా, ఇది మా ఇద్దరికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కొన్ని వందల మంది సమస్య, రెండు ఊళ్ళ సమస్య. అది కాదమ్మా, ప్లీజ్ దయచేసి ఇంకేం మాట్లాడద్దు. Hi, this is Hani, back again to give a finishing touch. ఏమనుకున్నా గానీ నీ మామ ఏర్పాట్లన్నీ అద్దరు కొట్టేశాడ్రా. నాకు మాత్రం చిన్న డిస్సాటిస్ఫాక్షన్. ఏంటి రాది? రామ్,
ఆ రామ్ గారిని ఫ్యామిలీ మెంబర్స్తో సహా పెళ్లికి రప్పించాలి. రేరే ఆంటీ క్లైన్ వేయడానికి వెళ్తూ అంకుల్ వెంట తీసుకెళ్ళినట్టు ఇప్పుడెందుకు ఇక్కడ వాడు? కావాలి, బైక్ రేస్ లో మిస్ అయినా లైఫ్ రేస్ లో నేనే విన్నర్ అని వాడికి తెలియ చెప్పాలి. అడుగు బాబు, ఏం కావాలో మొహమాట పడకుండా అడుగు. అది పెళ్లికి ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరినీ పిలిచాను, అంతా వస్తున్నారు, కానీ నా స్నేహితుడిని ఒక్కడిని మాత్రం పిలవలేదు. అది మీరు పర్మిషన్ ఇస్తే. దానికి బావగారి పర్మిషన్ ఎందుకురా? అంటే వాళ్ళు మావగారికి కూడా బాగా కావాల్సిన వాళ్ళు, నేను పిలవడం కన్నా వాళ్ళు పిలిస్తేనే బాగుంటుందని. మాకు కావాల్సిన వాళ్ళ ఎవరు బాబు? పోతుగడ్డ సత్యబాబు గారు అబ్బాయి రామ్. అది మీకు ఇష్టమైతేనే. ఏమిట్రా నువ్వు నీ మొహమాటం, నువ్వేమన్నా అదనపు కట్టను అడిగావా ఏంటి? అట్రాలో ఫ్రెండ్ని పెళ్లికి పిలవమన్నావు, పిలుస్తారులే. థ్యాంక్స్ మామయ్య. మనలో మనకు థ్యాంక్స్ ఏమిటి? పద పద అవతల బోర్డు అని పనులు ఉన్నాయి, వస్తాం మావగారు పిలుస్తారుగా. గుడ్ నైట్ మామయ్య. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన మధ్య ఉన్న పట్టింపుల గురించి ఆలోచించడం కన్నా పెళ్లి వాళ్ళు అడిగిన దాని గురించి ఆలోచించడమే మంచిది. పైగా మన కుటుంబాలు కలవాలనే కదా పిల్లలు ప్రేమను కూడా వదులుకుని పెళ్లి కొప్పుకున్నారు. కనీసం వాళ్ల కోసమైనా మనం వెళ్లటంలో తప్పేంటండి? ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటుంది. మాకు కూతురే కాదు మీకు మేనకోడలు కూడా, తప్పకుండా వస్తారు కదండి. సరే, మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఉట్టి చేతులతో పంపించడం పద్ధతి కాదు కదా అన్న. అందుకే సుబ్బులు, తీసుకోండి అత్తయ్య. బంధుత్వం నిలబెట్టడం కోసం వచ్చారు, మీ గౌరవం కూడా నిలబడాలి కదా. వెల్కమ్ టు యూ ఆల్. మా ఆహ్వానాన్ని మన్నించి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక ఆడపిల్లని డేటింగ్ తీసుకెళ్ళాలి అంటే మనసే గెలవక్కర్లేదు, మెడలో తాడేసి కూడా లాక్కెళ్ళచ్చు. అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి. హే, కాల్ ఫర్ మీ. పెళ్లి కొడుకును కదా, బై ద వే నా పెళ్లి నువ్వు కళ్ళారా చూడాలి. మేక్ యూ సెల్ఫ్ కంఫర్టబుల్. బాబాయ్, దే ఆర్ ఆల్ మై స్పెషల్ గెస్ట్, జాగ్రత్త చూసుకోండి. బాబాయ్. చెప్పాలనా బాబు? రండి బాబు, రండి రండి రండి. కూర్చోండి బాబు, కూర్చోమ్మా. Thank you.
మించిపోతుంది. పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. చూస్తున్నారు, మాంగళ్యదారణ మంత్రం చదవండి. వాయించండి. అది నా మేనకోడలరా, నా ఇంటి మహాలక్ష్మి. దాన్ని పెళ్లి చేసుకునే హక్కు అధికారం ఆ కొడుకు మాత్రమే ఉన్నాయి. వాడికి కాకుండా ఇంకెవరు కంచి చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమి సీమునెత్తలేని సన్నాసిని కాదు. ఏది అట్ట చూస్తున్నావు? ఆ తాడి తీసుకెళ్తాను మెల్లో కట్రా, ఇవ్వటట్ట వస్తాను నేను చూస్తాను. వాడంతంత మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటావు బాబా, వాడంతుంటుంటాం. ఆగరా, అలా మాట్లాడే ధైర్యం, అడిగే హక్కు అనే అధికారం వీడికి మాత్రమే ఉన్నాయి. సభాష్, ఇవే ఈ మాటలే మీ నోటి నుంచి రావాలని నేను ఎదురు చూశాను. ఏంటి షాక్ అయ్యారా? భద్రాన్ని పెళ్లి చేసుకోవాలన్న పంతంతో మీ ఊరొస్తున్నప్పుడు పొలిమేర దగ్గర రెండు ఊళ్ళ జనాల్ని చూసి నేను ఇలాగే షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ కలుసుకోవాలని వందలాది మంది ప్రాధాయపడ్డారు. రెండు ఊళ్ళ బాగు కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమనే త్యాగం చేశారని వాళ్ళు నాతో చెప్పినప్పుడు వాళ్ళ ప్రేమ ముందు నా పంతం చాలా చిన్నదని నాకు అనిపించింది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలని చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. ఏ హీరో, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా చూస్తావేంటి? కామన్ మ్యాన్. ఇంట్లో అడుగు పెట్టే ముందు ఒకరి పేరు ఒకరు చెప్పాలి. నువ్వు మొదలు పెట్టరా మనవడా. భద్రమ్మ.